మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సత్యపాల్ రెడ్డి, మైలారం లక్ష్మణ్లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడి దేశంలో ఉన్న అన్ని సంస్థానాలను ఒకతాటిపైకి తెచ్చిన వల్లభాయ్ పటేల్ కి ఈ దేశం ఎంతో రుణపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు సత్యపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, దాయం నరేష్, కిసాన్ మోర్చా కార్యదర్శి పున్నా రమేష్, వేణు రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున్ స్వామిరెడ్డి, కొవ్వూరి శ్రీనివాస్, విఠల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో ఆయన జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇతను జవేరిబాయ్, లాడ్బాయ్ అనే దంపతులకు 1875 ఆగస్టు 31న నాడియార్ గ్రామం, నాడియార్ గుజరాత్లోని నాడియార్ గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతను భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించడానికి ఒక మహోత్తరమైన వ్యక్తి. ఇతను హైదరాబాద్, జాంగఢ్, హైదరాబాద్ 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి కృషి చేసినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఇలాంటి స్వాతంత్ర సమరయోధుడైన లక్షణాలు ఈనాడు ఈ భారతదేశంలో ముందు తరాలకు కూడక భవిష్యత్ తరాలకు కూడక చేరవేసే విధంగా ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే జయంతిని జరపడం, ఘనంగా జరపడం జరిగింది. ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రం కొరకు, అదేవిధంగా స్వాతంత్రం అనంతరం కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలను ఈ భారతదేశంలో విలీనం చేయడానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన కృషి వల్లనే ఇప్పుడు భారతదేశం సుస్థిర భారతదేశంగా ఉన్నది. కనుక ఆయన ముఖ్య మనిషి, అందుకే ఆయన యొక్క జయంతిని, అదేవిధంగా ఆయన యొక్క విధానాలను రాబోయే తరాలు కూడా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.